ఏమండి, మా ఆడవాళ్ళు ఉన్నంత అందంగా మీ మగవాళ్ళు ఎందుకున్నారండి? ఏం లేదే, భగవంతుడు ఒక ఆడ మనిషిని ఒక మగ మనిషిని సృష్టించాడు. సృష్టించినప్పుడు భగవంతుని దగ్గర రెండు వరాలు ఉన్నాయన్నట్టు, ఒకటి అందం ఒకటి జ్ఞానం. చరే ఒకటి కోరుకోమన్నారు, లేడీస్ ఫస్ట్ కదా, అప్పుడు మిమ్మల్ని ఫస్ట్ అడిగారు, మీరు అందం కోరుకున్నారు, జ్ఞానం మాకు ఇచ్చాడు అన్నట్టు. అంతే, అవునండి, ఎవరి దగ్గర ఏది లేదో అదే కోరుకుంటారు కదా. మా దగ్గర జ్ఞానం ఆల్రెడీ ఉంది కాబట్టి అందం కోరుకున్నాము. అంటే అందం జ్ఞానం రెండు ఉన్నట్టేగా. అంతేగా, పని చేద్దాం అనుకుంటే నాకే పంచ పడ్డది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. అవును సంధ్య, 100 ని 100 అని ఎందుకు అంటారు సంధ్య? ఏం లేదండి, 2 సున్నాలు ఉన్నాయి కదా, ఆ 2 సున్నాలు కూడా దూరంగా ఉన్న 1ని దాదా అని పిలిచినాయి. 100 100 100 అయిపోయింది. ఎప్పుడు పించాల్సర్లు నేను చెప్తుంటే ఈసారి నువ్వు చెప్పిన. ఏమండి, మనం ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. అక్కడ మీరు మాత్రం అసలు ఏ రకంగా గొడవ పడద్దు, గుర్తుంచుకోండి, అది మా అమ్మ వాళ్ళ ఇల్లు. మరి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఏమన్నా కురుక్షేత్రం అవే, ఇంకా రోజు గొడవ పడతా ఉంటావు, యుద్ధాలు చేస్తుంటావు ఇక్కడ కూర్చొని. అంతేగా అంతేగా. నీ వల్లనే, నీ వల్లనే వచ్చినా తెలుసా, కోర్టు కోర్టుకు రావడానికి కారణం కూడా నీ వల్లనే వచ్చినా తెలుసా. చూడు, అందుకే ఇక్కడ వరకు వచ్చిన తెలుసా, దాని వల్లనే అయిపోయింది గంట. మీరు ఒక షాప్ లో బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశారు. ఆ బిస్కెట్ ప్యాకెట్ లో 10 బిస్కెట్లు ఉన్నాయి. రోజుకు ఒక బిస్కెట్ చొప్పున 10 రోజుల పాటు మీకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మేడం, యాక్చువల్ గా బిస్కెట్ ప్యాకెట్ తో పాటు 1/2 కిలో ఆవాలు కూడా దొంగతనం చేసింది మా ఆవిడ. ఓకే, ఆవా 1/2 కిలో ఆవాలా? శిక్ష చేంజ్ చేస్తారా? ఏం చెప్పేవరా, 1/2 కిలో ఆవాలకి నేను శిక్ష వేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.